హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఆలిన్వన్ తెలుగు నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం నేను థంబ్నైల్లో చూపించిన విధంగా లిరికల్ వీడియో అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి బీలీ అనే యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. దీన్ని ఫస్ట్గా డౌన్లోడ్ చేసుకోనండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ పేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉంది. ఇది ఇక్కడ చూపిస్తుంది కదా, మీకు లాంగ్వేజెస్ అని ఇక్కడ ఉన్నాయా. ఈ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ క్లిక్ చేశాను. నేను తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు లాంగ్వేజ్ని క్లిక్ చేశాను. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ సైడ్కు. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అని ఉందా, ఇక్కడ చూడండి తెలుగు లాంగ్వేజ్. ఇక్కడ మీకు ఇష్టం వచ్చినటువంటి సాంగ్స్ని ఫస్ట్, ఏదైతే మీరు సాంగ్ ఈ వీడియోకి పెట్టాలనుకుంటున్నా ఆ సాంగ్ని ఇక్కడ మామూలుగా దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉందా, డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఉందా, క్రియేట్ అని డౌన్లోడ్ అయిన తర్వాత క్రియేట్ అని ఇక్కడ వస్తుందన్నమాట. నేను ఇక్కడ ఈ వీడియో సాంగ్ని తీసుకోవాలనుకుంటున్నాను. కాపీరైట్స్ వస్తాయి, అందుకనే మీకు వినిపించట్లేదు సాంగ్. ఈ దీనికి మామూలుగా కెమెరా ఫాంట్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఫాంట్స్ను మార్చుకోవాలంటే ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ ఈ విధంగా ఫాంట్స్ అనేది మార్చుకోవచ్చు. మన మామూలుగా వీడియోకి, లిరికల్ వీడియోకి ఫాంట్స్ అనేది కూడా ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది మామూలుగా మార్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మామూలుగా బిగ్ గ్యాలరీ అని ఉందా, గ్యాలరీ దగ్గరికి వెళ్తే ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫోటో ఏమైనా ఉంటే బ్యాక్గ్రౌండ్ ఫోటోను కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా మన ఫోటోను కూడా పెట్టుకోవచ్చు. అలా కాకుండా మామూలుగా ఇప్పుడు దాని స్క్రీన్ సైజ్ అనేది మనం యూట్యూబ్ థంబ్నైల్ సైజ్లో పెట్టుకోవాలనుకుంటే యూట్యూబ్ వీడియో కానీ ఈ విధంగా ఇట్లా ఎడిట్ చేసుకొని కింద పైన డన్ అనే బటన్ ఉంటుంది, డన్ బటన్ క్లిక్ చేస్తే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మామూలు లిరికల్స్ అనేటివి సెంటర్లో రావాలంటే సెంటర్ బటన్ క్లిక్ చేయండి, బాటంలో కింద రావాలంటే కింద క్లిక్ చేయండి. మామూలుగా స్క్రీన్ రేషియో అని ఉంది ఇక్కడ. స్క్రీన్ రేషియో మీద మీకు ఏ స్క్రీన్ రేషియో అని ఇష్టం ఉంటే దాన్ని క్లిక్ చేసుకోండి. మామూలుగా ఇక్కడ స్టైల్స్, మామూలుగా ఫాంట్ స్టైలు, మామూలుగా ఈ సాంగ్ కాకుండా వేరే సాంగ్ తీసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇక్కడ సేవ్డ్ అని ఉందా, ఇక్కడ కింద పక్కల క్వాలిటీ హెచ్డి అని ఉంది. మనం ఏ క్వాలిటీలో రికార్డ్ చేయాలనుకుంటున్నామో అని అడుగుతుంది. మామూలుగా ఫుల్ హెచ్డి అని క్లిక్ చేశాను. ఇక్కడ సేవ్ అని ఉందా, సేవ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిమూవ్ వాటర్ మార్క్ అని ఉంటుంది. మనం కంటిన్యూ వచ్చినట్టయితే వాటర్ మార్క్ అక్కడ వీడియోలో కనబడుతుంది. వాచ్ అని నొక్కామనుకోండి, ఆ వాచ్ నొక్కిన తర్వాత మామూలుగా ఒక యాడ్ వస్తుంది అనమాట. ఆ యాడ్ని మనం కంప్లీట్గా చూసినట్లయితే ఆ మామూలుగా ఇక్కడ వాటర్ మార్క్ ఉందో అది రాదనమాట. మామూలుగా ఇక్కడ వాచ్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ యాడ్ వస్తుంది అనమాట. కొంచెం వెయిట్ చేయండి, 30 సెకండ్స్. ఓకే, ఇక్కడ వీడియోని క్లోజ్ చేయండి. తర్వాత ఇక్కడ సేడ్గా ఇక్కడ చూడండి, మనకు పర్సంటేజ్ వైజ్గా ఫిల్ అవుతుంది చూడండి. అక్కడ చూడండి, మనం క్రియేట్ చేస్తున్నటువంటి వీడియో పర్సంటేజ్ వైజ్గా మామూలుగా ఫిల్ అయిపోతుంది. అలా 1 నుండి 100% వరకు ఫినిష్ అయినట్టయితే మనం మామూలుగా ఇందాక నుండి క్రియేట్ చేసినటువంటి వీడియో అనేది పూర్తయిపోతుంది. ఈ పూర్తయినటువంటి వీడియోని మనం వాట్సాప్ స్టేటస్ గాను మరియు ఏ విధంగానైనా గాను మనం వాడుకోవచ్చు అనమాట. ఈ లిరికల్ వీడియో అనేది ఇంత సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇంత సింపుల్ అని ఎప్పుడు ఊహించుండరు. ఈ విధంగా సింపుల్గా లిరికల్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి వీడియో ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మళ్ళీ టోటల్గా చూద్దామండి. ఇప్పుడు